నీకెందుకురా ఇప్పుడు పెళ్ళి? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటాడు? నీకు అర్థం కాదులే, నువ్వు మాట్లాడకుండా ఉండు. నేనంతా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఏం అర్థమైంది? వీడు ఆ శీలాని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ చేసుకుంటే ఏంటి? అంతకంటే అందమైన అమ్మాయి దొరుకుతుందా మరి? అవునన్నయ్య, ప్రేమించి ఆ ప్రేమ సాఫల్యం కాకపోతే ఎంత వేదనగా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఆ వేదన విజయ అనుభవించకూడదు. నీ ఉద్దేశం ఏమిటమ్మా? శీలని ఇష్టపడుతున్నాడు, ఆమెతోనే తనకి పెళ్లి చేసేద్దాం. త్యాగం చేయడం తప్పు కాదమ్మా, కానీ త్యాగం పేరుతో నిన్ను నువ్వు అలా శిక్షించుకోవడం అది పిచ్చితనం అవుతుంది. సరే సరే, ఎవరు చూసుకుంటే ఏముంది? పెళ్లి తర్వాత ఏం చేయబోతున్నారు? ఇలాగే చిల్లర పనులు చేస్తూ పెళ్ళాన్ని పోషిస్తావా? ముందు వెళ్ళి పని చూసుకో. చిన్నప్పటి నుంచే చదువు సంధ్య లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నావు, ఇప్పుడేళ్ళి ఏం చేయగలం? పనంటే పని చేయాలని లేదురా, నీ లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే ఆలోచించు. సరేనా? హైదరాబాద్లో ఒక హిందీ ప్రొడ్యూసర్ ఉన్నాడు, వాడికి ఆల్రెడీ ఇద్దరు పెళ్ళాలున్నారు. చాలదన్నట్టు మూడోదాన్ని కూడా పెట్టుకున్నాడు. పెట్టుకోవడమే కాదు, వాడు సంపాదించిన డబ్బు మొత్తం దాని దగ్గరే దాస్తున్నాడు. దాదాపుగా 20 కోట్లుంటాయి. అదంతా నల్లడబ్బేగా? అవునరా, వాడు ఎప్పుడు పోతాడా అని అది ఎదురు చూస్తుంది. నువ్వు అవకాశం చూసుకుని కొట్టుకొచ్చేసే. అయ్యయ్యో, అంత పెద్ద దోపిడీ నేనెప్పుడు చేయలేదే. వాడో పెద్ద దొంగ, నువ్వు చేసేది చిన్న దొంగతనం అంతే. అర్థం కాలా? పేదవాళ్ళని వాడు దోచుకుంటున్నాడు, దోచుకున్న డబ్బుని నువ్వు దోచుకోబోతున్నావు, దాంట్లో ఏముంది? నటరాజు అన్నయ్య చెప్పింది కరెక్ట్గానే ఉంది. బయట చూసి ఏమో అనుకున్నాను, లోపలికొచ్చి చూస్తే అదిరిపోయింది. 10 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి. రా. ఎవడో మనకంటే ముందొచ్చి మొత్తం దోచుకుపోయాడు. ఏ విజయ్, ఆ నటరాజును మనకిచ్చినట్టుగానే అడ్రస్ ఇంకెవరికైనా ఇచ్చుంటాడా? అలా చేసుండడు, ఎక్కడో తప్పు జరిగింది. ఎవడో మేధావి మనల్ని ఫోల్సం చేశాడు. హలో, పోలీస్ ఇన్స్పెక్టరా? బంజారా హిల్స్, 12th Main Road, 5th Block. ఈ ఇంట్లో దోపిడీ జరుగుతోంది, వెంటనే వెళ్ళి చూడండి. ఎవరు మీరు? దోపిడీ జరుగుతుందని చెప్తుంటే నా వివరాలు అడుగుతారేంటి? ముందు వెళ్ళి పని చూడండి సార్, త్వరగా వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం విజయ్? ఏం చేద్దామా, ముందు ఇక్కడి నుంచి అర్జెంట్ గా బయటపడాలి, లేదంటే ప్రమాదం. ఏమైంది విజయ్? పోలీస్ జీప్ ఎందుకు వచ్చింది? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పొద పెడదాం. ఇంట్లో దోపిడీ జరిగిందని ఎవరో ఫోన్ చేశారు, ముందు తలుపుది. లేదండి, అయ్యగారు గడేసుకుని లోపల నిద్రపోతున్నారు. నువ్వు లోపలికి ఎందుకు వచ్చావో ఇప్పుడు అర్థమైంది. నాకేం తెలియదు సార్. ఏం తెలియకుండానే బీరోలో డబ్బు దోచుకున్నారా? సార్, షట్ అప్ సార్, నిజం చెప్తున్నా సార్, నాకు దానికి ఏం సంబంధం లేదు సార్. Thank you.
హత్య చేసి పారిపోదాం అనుకున్నావా? ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరో వైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఎన్ని నెలలు? ఆ 9 నెలలు. నీ పెళ్ళానికి కాదయ్యా, నీకు. అరే చెప్పేది నా గురించేనయ్యా. ఒక నెల అయిపోయింది, ఇంకెనిమిది నెలలు ఉన్నాయి. ఇంకేమైనా కావాలా? అవును, నువ్వేం చేసి వచ్చావు? అదంతా కోర్టులు అడిగారు, నేను అంతా వివరంగా చెప్పి తెచ్చాను. వాళ్ళకి నచ్చలేదు, నన్ను లోపలికి తోశారు. అవును, ఎందుకు నీకు ఇవన్నీ? నువ్వు ఏం చెప్తావో తెలుసుకుందామని అడిగానయ్యా. ఓహో, తెలుసుకుని పుస్తకం రాసింటావా? ఈయన పెద్ద గురజాడు అప్పారావు. ఈయన చెప్పేదంతా నేను పుస్తకం రాయాలి. అడిగిన దానికి బదులు చెప్పవా? ఎందుకని అడ్డం పడతావు? ఓ, సెక్స్ చేసినప్పుడు కూడా ఇన్ని వివరాలు అడగలేదు. చిన్న తమాషా జరిగిందయ్యా. దానికి పోయి కోర్టు పెద్ద చేశారు. 2 రూపాయల నోట్లు గుద్దానయ్యా. తప్ప గుద్దినోడు ఎలా గుద్దావు కదా, 1000 రూపాయల నోట్లు గుద్దకూడదు. అరే బక్కోడా, ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? బయట ఉండలేకపోతున్నాను, చాలా కష్టం, అందుకని వచ్చేసాను. ఏంటది పెద్ద కష్టం? ఏంటి కష్టమా, సంవత్సరాలు సంవత్సరాలు మీరు ఇక్కడే దొప్పించుకుంటారు. నేనొక్కడే మాత్రం బయటికి లోపలికి లోపలికి బయటికి దొప్పించుకోవాలా? నాకే కదా కష్టం అంతా తెలిసేది. అయితే చెప్పు, తెలుసుకుంటావు. చెప్తాను మరి, ఇనుకోండి. నా కష్టాలన్నీ ఎకరు పెట్టేస్తాను. పంచదారకి క్యూ, కిరసనాలకి క్యూ, బియ్యానికి కూడా క్యూ. క్యూలో నిలబడి ఆయుష్ మొత్తం అయిపోయేలా ఉంది. మరి అయితే రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారా? రాజకీయం తెలుసుకుని నువ్వేం చెప్తావురా? బియ్యం గురించి అడుగు, నేను చెప్తాను. ఏసానంటే బియ్యానికి ఏమైందా? ఇప్పుడు బియ్యానికి ఏమైందా? బియ్యం ఏ రేట్ అమ్ముతుందో తెలుసా? ఎవరు వన్నం వండుకోకూడదు. ఆకలేసినప్పుడు 2 గింజలు నోట్లో వేసుకోండి చట్టం వచ్చినా వచ్చేలాగుంది. ఇంతకు ముందు ఓసారి లోపలికి వెళ్ళొస్తే గాని వీడికి బుద్ధి రాదు అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒకసారి బయటికి వెళ్ళొస్తేనే బుద్ధి వస్తాదేమో. కొద్దివాడు కోట్లో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే లేవయ్యా. తమ్ముడు ఇందులో ఓ వింత ఉంది తెలుసా? మళ్ళంటోళ్ళు నేరం చేసి లోపలికి రావడం సహజం. ఏ నేరం చేయకుండా నిరపరాధులు ఊరికే బలైపోతున్నారే, వాళ్ళ మనసు ఎంత బాధపడిపోద్ది. అవునయ్యా, ఆ విధంగానే ఒక అమ్మాయి లోపలికి వచ్చి ఇరుక్కుంది. విజయ్, ఇన్నాళ్ళుగా నిన్ను చూస్తున్నాను, ఎప్పుడు నీ కళ్ళలో నీరు చూడలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కదా, ఇప్పుడే మనిద్దరి మధ్య ఇలా దూరం పెరిగింది. ఇలా విడిపోవడం ఒక రకంగా మనిద్దరికి మంచిదే విజయ్. శీల ఎలా ఉంది? ఆలస్యం చేయకుండా తొందరగా తన్ని పెళ్లి చేసుకో. రేఖ, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు? అనవసరంగా చెయ్యని తప్పుకు నిన్ను జైల్లో ఇరికించి నేను బయటున్నానని బాధపడుతున్నాను. ఇంకా నయ్యం, నువ్వెక్కడ దొరికిపోతావో అని నేను భయపడ్డాను. విజయ్, నాకిక్కడ ఎంతో సంతోషంగా ఉంది. రేఖ, నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నువ్వు తప్పించుకున్నావు, నేను దొరికిపోయాను. నన్ను తీసుకుని రూమ్లన్నీ తిప్పారు. ఒక గదిలో ఆ ప్రొడ్యూసర్ రక్తం మడుగులో పడున్నాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. ఇదే విధంగానే ఆ రోజు నేను ఇరుక్కుపోయాను. ఈ ధనవంతులు ఏం చేసినా సరే వాళ్ళు మాత్రం ఇరుక్కుపోరు. మనలాంటి అమాయకుల్నే ఇరుక్కునేలా చేస్తారు. విజయ్, నేను విజయవాడలో బీఏ పాస్ అయ్యి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. అప్పుడు టెంపరీగా ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ పని దొరికింది. ఏదో పాలసీ తీసుకోవడం కోసం. ఒకరోజు రాజకీయ నాయకుడైన ధర్మలింగాన్ని కలవడానికి వెళ్ళాను. సార్, నేను చెప్పేదంతా నిజమే. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పాలసీ 50-60 మందికి చేసుంటాను సార్. అందరూ ఓహో అన్నారు సార్. సార్, మీరు కూడా ఒక పాలసీ తీసుకోండి సార్, ఓహో అంటారు సార్. తమ్ముడు, ఇల్లు ఒకసారి చూడు. ఓహో అనుంది సార్. ఇంత సంపన్నుడికి ఇన్సూరెన్స్ అవసరమా? మీకే తప్పకుండా కావాలి. మీరు రాజకీయ నాయకుడు కదా, మీరు ఎన్నికల్లో మీరు అంబోని అయిపోయారు అనుకోండి. నేను ఓడిపోతానని డిసైడ్ చేసేసావా? అది కాదు, ఓడిపోయారని చెప్పి పెట్టుకోండి. చెప్పి పెట్టుకోవాలా? అయితే పర్వాలేదు, మీరు చాలా తెలివి గలవారు. చిన్నప్పటి నుంచి కష్టానికి అలవాటు పడ్డ బొళ్ళబ్బా. ఆయన ఫోన్ చేసేటప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి అని అడగనే అడగరు, నోరు మూసుకుని మాట్లాడకుండా ఉంటారు. ఆవిడ పరిస్థితి ఏమిటి? పద్ధతిగా ఎప్పుడూ మూసుకోదు. చూస్తేనే అర్థమవుతుంది.
ఎందరికో చేయించగలిగాను కానీ మిమ్మల్ని పట్టుకోలేకపోతున్నా. పట్టుకో సార్. ఎంత చేయమంటారు సార్? 5 లక్షలుగా 10 లక్షలుగా? ఇదిగో చూడు బాబు, ఆ ఇన్సూరెన్స్ కు సంబంధించి కొంచెం వివరంగా చెప్పు. చెప్తాను సార్. సార్, ఈ రోజు మీరు 1 లక్ష రూపాయలకి పాలసీ తీసుకున్నారనుకోండి, రేపు పొద్దున్న టపీ మరి చచ్చారనుకోండి, చచ్చిపోయారని పెట్టుకోండి. చచ్చాక ఎందుకు పెట్టుకుంటారు? తీసుకెళ్లి కాల్చి బూడిద చెయ్యరు? ప్రాణం ఉన్నంత వరకే పిల్లలు డాడీ డాడీ అని పిలుస్తారు, చనిపోయాక బాడీ అంటారు. చూడు బాబు, ఆత్మహత్య చేసుకుని చేస్తే ఏంటి సార్? ఇది రాజకీయ నాయకులు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటారా? వాళ్ళు మిగతా వాళ్ళని చచ్చేలా చేస్తారు. చేసుకునేలా చేస్తారే అనుకో, ఒకవేళ నేనే చేసుకుంటే. ప్రీమియం కట్టిన 1 సంవత్సరం మీరు చచ్చారనుకోండి, ఏమీ రాదు. ఆ తర్వాత మీరు చస్తే వస్తుంది. ఆయన చెప్పేది బాగా విన్నారా? 1 సంవత్సరం ఆగాక చేసుకుంటే ఇస్తారట. అలాగా అయితే క్యాలెండర్ లో బాగా నోట్ చేసి పెట్టుకో. తమ్ముడు, ఆవేశంలో నా కార్యకర్తలే నన్ను చంపేశారనుకో. అంత నిజాయితీ పరులైన కార్యకర్తలకి ఉరిశిక్ష, మీ భార్యా బిడ్డలకి డబ్బు దొరుకుతుంది. ఏమే విన్నావా? నేను ఎలా చచ్చిపోయినా డబ్బు మాత్రం నీకే. అలా ఉంచండి సార్. సార్, పాలసీ ఎంత చేయమంటారు చెప్పండి సార్. చెప్పండి సార్. 1,25,000 అనుకో. సార్, 10 లక్షల రూపాయలకి పాలసీ చేయండి సార్. 10 లక్షలు? అవును సార్. వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే అవుతారు సార్. ఆ తర్వాత మంత్రి అవుతారు సార్. మంత్రిని అవుతానా? మంత్రి అయ్యారనే పెట్టుకోండి సార్. మీరు మాటి మాటికి పెట్టుకోండి పెట్టుకోండి అనకండి సార్. అసలే ఆయన రాత్రులు రావడం లేటు. ఇదొకటిందా? ఇంకా ఇవన్నీ అతనితో చెప్తా. ఏం చెప్పకూడదా? నేను పెట్టుకున్నది 1/3 మనిషి దగ్గర చెప్పొచ్చా? అవును, మీరు మాత్రం 3 గంటలకి 4 గంటలకి రావచ్చు, నేను మాత్రం 3 మనిషి. 3 మనిషి దగ్గర చెప్పకూడదా? ఒక్కటి బాధపడకండి సార్. సార్, ఇప్పుడే ఓ పాలసీ తీసుకోండి. పెళ్ళాన్ చేతిలో దెబ్బలు తిని చచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మరైతే పెట్టుకో 10 లక్షలకే. 10 లక్షల రూపాయల? ఇలా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడి 10 లక్షల రూపాయలకి పాలసీ తీసుకున్నా. ఇకపై నా జీవితంలో కష్టాలే ఉండవని సంతోషపడ్డాను. 2 ప్రీమియములు బాగానే కట్టాడు. 3వ ప్రీమియం కట్టించుకోవడానికి అక్కడికి వెళ్ళాను. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఇన్సూరెన్స్ ఏజెంట్ నటరాజు వచ్చారు సార్. సార్, చెప్పడం మర్చిపోయాను, నిన్న మీ మీటింగ్ జరిగింది కదా, ఎంత అద్భుతంగా మాట్లాడారో తెలుసా సార్? మన దేశ పరిస్థితిని కళ్ళ ముందు కనిపించేటట్లుగా చాలా 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 బాగా మాట్లాడారు సార్. ఏంటిది, నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, సమాధానం లేదు. అమ్మా పాప, ఒకవేళ పైన నిద్రపోతూ ఉండుంటారా? వెళ్ళి చూద్దాం. ఏ శబ్దాలు వినపడట్లేదు, ఎక్కడికి వెళ్ళుంటారు? ఒకవేళ సినిమాకి వెళ్ళుంటారేమో. తలుపులన్నీ తీసుండగా ఎక్కడికి వెళ్ళుంటారు? ఎందుకు కందుకు, ఆ రూమ్లోకి వెళ్ళి చూద్దాం. సార్, సార్, సార్! ఆ విధంగా నేను హంతకుండయ్యాను.